బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా చూస్తాం? ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తూ ఉంటారు. కానీ మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, నేను బైబిల్ గ్రంథాన్ని ఒక యాపిల్ ట్రీలా నేను చూస్తాను అని అన్నాడు. ప్రతిరోజు నేను యాపిల్ ట్రీలా చూసి యాపిల్ ఏరుకోవటానికి వెళ్ళినట్లుగా ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ, ప్రతి ఆకు తిరగేసి మరగేసి నేను ప్రతి దాన్ని కూడా చూసి యాపిల్స్ కోసుకుంటూ ఉంటాను అన్నాడు. ప్రతి కొమ్మ అంటే ప్రతి గ్రంథం, ప్రతి రెమ్మ అంటే ప్రతి అధ్యాయం, ప్రతి ఆకు అంటే ప్రతి వచనం. అన్నింటినీ జాగ్రత్తగా తరచి తరచి నేను యాపిల్స్ కోసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని నేను స్వీకరిస్తాను, దాన్ని నేను అంతగా ఆస్వాదిస్తాను, అది నాకెంతో మధురంగా ఉంటుంది అన్నాడు. మనందరికీ ఒక సేయింగ్ తెలుసు కదా, అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే అని అంటారు. రోజుకి ఒక యాపిల్ తీసుకుంటే ఆ యాపిల్ మనల్ని డాక్టర్ దగ్గర నుంచి దూరంగా ఉంచుతుంది. డాక్టర్ దగ్గర నుంచి దూరంగా ఉంచడం అంటే ఒక యాపిల్ మనం తీసుకుంటే ఆ యాపిల్ మనల్ని రోగాల బారిన పడకుండా చేస్తుంది అని అర్థం. అలాగే దేవుని యొక్క వాక్యం అనే యాపిల్ మనం తీసుకోగలిగితే పాపాల బారిన పడకుండా మనల్ని కాపాడగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. అందుకనే 119:103 నీ వాక్యములు నా నోటికి, నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని భక్తుడు చెప్తున్నాడు. సో ఈ రోజున మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఒక ఆరోగ్యవంతమైనదని, మన ఆత్మీయ స్థితికి బలాన్నిచ్చేదని, మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడగలిగేదని నమ్మి మనం కూడా ప్రతిరోజు మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవజనుల ఆ బైబిల్ గ్రంథం ఒక యాపిల్ ట్రీలా మనం కోసుకునే ప్రతి ఫ్రూట్ మన జీవితానికి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా, మన ఆత్మీయ జీవితాన్ని బలవర్ధకమైనదిగా చేయగలిగేదని నమ్మి మనం కూడా ప్రతిరోజు వాక్యం అనే యాపిల్ ట్రీ దగ్గరకు వద్దాం, సమకూర్చుకుందాం, ఆత్మలో ఆరోగ్యంగా ఉండి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మా జీవితానికి కొలబద్ద. మాకు నాయన నీ యొక్క వాక్యం ప్రభు ఒక మాన్యువల్ అని నమ్మి నాయన ఆ దైవజనుడు ఏ విధంగా యాపిల్ ట్రీలో దాన్ని స్వీకరించాడు మేము కూడా అలాగే స్వీకరించే కృప మాకు దయచేయమని, ఈ రోజంతా ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న బిడ్డలందరూ నీ సన్నిధి నుంచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.